ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. తను సరోగసి ప్రెగ్నెంట్ అని కూడా చెప్పలేదండి. ఇక్కడ అను చేసే పనులు, స్వర్ణతో అనే మాటలు దాదాపు టాలీ అవుతున్నాయి. ఒకవేళ ఏదో రకంగా నేనే సరోగసి మదర్నని తెలుసుంటుందా? తెలిస్తే ఈ పాటికే గొడవ చేసేది కదా. ఏమై ఉంటుంది? హలో మేడం, ఇప్పుడు నేను చెప్పేది పక్కా కరెక్ట్. నువ్వు కూడా ఇక్కడే ఉన్నావని అను మేడం చూసుంటుంది. అందుకే పాలతో పాటు కుంకుమ పువ్వు కూడా పంపించింది. ఇంకెందుకు ఆలస్యం? పాలలో కలుపుకుని తాగేసేయ్. అసలు ఈ కాంతమ్మకి నేను ఏం చెప్పానో తనేం చేసింది? ఇప్పుడే కాంతమ్మ సంగతి తేలుస్తాను. ఇప్పటి వరకు వీళ్ళ వివరాల్ని, వీళ్ళ ఫోటోస్ని ఏసీపీకి పంపించాను, కానీ కార్తీక్ ఫోటో, అను ఫోటో, సుందరి ఫోటో ఇవన్నీ ఏసీపీ గారికి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేద్దాం. కార్తీక్, కార్తీక్ లుక్స్ని బట్టి చూస్తే పైకి కనిపించని నేరపూరితమైన ఆలోచనలు చాలానే ఉన్నాయి. హీజ్ ఎ డేంజరస్ ఫెలో. చాలా మటుకు ఇన్ఫర్మేషన్ ఇతని నుంచే రావాలి. ఇతని నుంచి అసలు విషయాలు రప్పించడానికి కూడా టైం పట్టచ్చు. పాపం అనుది చిన్నపిల్ల మనస్తత్వం. కార్తీక్ ఏది చెప్తే అది చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇండివిజువాలిటీ లేని పర్సన్. సుందరి కడుపులో ఉన్న బిడ్డ ఎవరో తెలుసుకోవాలి. ఇది మనకు అర్జెంటుగా కావాల్సిన ఆన్సర్. ఇది మనకి కూడా యూజ్ అయ్యే మ్యాటర్. సుందరి ఇదే విషయంలో చాలా క్లారిటీగా ఉందనిపిస్తోంది. బట్ తన కూతురు పేరున రాజేశ్వరి గారు ఆ ఆస్తి మొత్తాన్ని రాశారు, తనని గార్డియన్గా ఉంచారు. అనాథ బాలిక పేరు మీద ఆస్తి ఎందుకు రాసింది? మేజర్ అయిన సుందరినే గార్డియన్గా ఎందుకు ఎంచుకుంది? ఇవి మన ముందున్న ప్రశ్నలు. ఈ టైంలో ఎస్పీ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే సార్. నువ్వు పంపించిన ఫోటోస్ చూశాను సార్. వాట్ నెక్స్ట్? ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లో సెకండ్ పేజ్ ఓపెన్ చేస్తున్నాను సార్. ఈ కాంతమ్మకి పాలు నేను ఎవరికిమ్మన్నానో తను ఎవరికిచ్చింది? వెళ్ళి కనుక్కుంటాను. నో సార్, నేను డిపార్ట్మెంట్ మనిషినే అన్న అనుమానం ఈ ఇంట్లో ఇంతవరకు ఎవరికి రాలేదు సార్. ఎస్ సార్, రాజేశ్వరీదేవి గారి మరణం వెనుక ఉన్న వ్యక్తులెవరు ఆ విషయాన్ని నేను మీకు త్వరలోనే తెలియజేస్తాను. ఆవిడ హత్యకు కారణమైన వ్యక్తులు ఎవరో ఏంటో అని త్వరలోనే నేను తెలుసుకుంటాను సార్. ఏంటి, నేను ఫోన్ మాట్లాడింది విందా? ఏంటి? నువ్వు ఫోన్ మాట్లాడడం అయిపోతే నేను నీతో మాట్లాడాలి. అయితే వినలేదన్నమాట. నేను నీకు చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి కాంతం? ఏ విషయమమ్మా? కుంకుమ పువ్వు పాలు నీకు ఎవరికి ఇమ్మనిచ్చాను? వాళ్ళకే ఇమ్మన్నారు కదమ్మా. వాళ్ళకే అంటే వాళ్ళకి పేరు లేదా? సుందరికిచ్చావా, స్వర్ణకిచ్చావా? మీరు చెప్పినట్టే స్వర్ణమ్మకే ఇచ్చేసానమ్మా. స్వర్ణమ్మ దగ్గర నుంచే సుందరమ్మ గారు తీసేసుకున్నారు. సుందరి తీసుకుంటుంటే అది స్వర్ణకి అని నువ్వు చెప్పాలి కదా. చెప్పానమ్మా.
మేము మేము చూసుకుంటాం, నువ్వు వెళ్ళు అన్నారమ్మా. అప్పుడు మీరు ఇచ్చిన ఇప్పపు ఉంది కదా, ఇప్పపువ్వా? అచ్చిచే, ఇప్పపువ్వు కదమ్మా, కుంకుమ పువ్వు. స్వర్ణ మేడంకి ఇచ్చి నేను వచ్చేసానమ్మా. నువ్వు ఇటొచ్చావు, ఆ సుందరి స్వర్ణకివ్వకుండా తానే గడగడ తాగేసింది. అసలు నిన్ననాలి, అంత విలువైన కుంకుమ పువ్వుని అనవసరంగా ఆ సుందరికిచ్చినందుకు. కొంచెమైనా బుర్ర పెట్టి ఆలోచించాల్సింది. బుర్ర తక్కువ పనిచేశాం. ఈ పని మనుషులు కూడా ఇలా తయారయ్యారు. ఒకటి చెప్తే ఒకటి చేస్తారు, కావాలనే చేస్తారు, మరెందుకు చేస్తారో అర్థం కాదు. ఏమైందో బేబీ, ఎందుకంత కోపంగా ఉన్నావ్? ఏం జరిగింది? స్వర్ణకిమ్మని పాలు ఆ కాంతమ్మకిచ్చి పంపిస్తే అవి తీసుకువెళ్లి సుందరికిచ్చింది. అలా ఎలా ఇచ్చింది? ఒకవేళ ఇచ్చిన ఆ సుందరి మాత్రం ఎవరిచ్చారు ఏంటని అడగలేదా? అలాగే తాగేసిందా? అవి అసలే ఉత్తపాలు కూడా కాదు, కుంకుమ పువ్వు పాలు. ఆ పాలు తాగితే పుట్టబోయే బిడ్డ ఎర్రగా బుర్రగా పుడతాడని నేను పంపిస్తే ఆ సుందరి గటగట తాకేస్తుంది. చూడు అనుభవి, కూల్, ఆవేశపడకు. జరిగిన దాని గురించి ఆలోచించడం వేస్ట్. ఏం వేస్ట్ కార్తీక్? కాశ్మీర్ నుండి కుంకుమ పువ్వుని స్పెషల్ గా తెప్పించాను నా బిడ్డ కోసం అని తెప్పిస్తే ఆ సుందరి తాగేసింది, అదే నా బాధ. టెన్షన్ పడకు, రేపటి నుంచి ముందుగానే ప్లాన్ చేసి కరెక్ట్ గా ఇవ్వు. ఏం కరెక్ట్ గా ఇవ్వడమో ఏంటో. అసలే ఆ స్వర్ణ తిండి సరిగ్గా తినడం లేదు, జ్యూస్ తాగడం లేదు, కనీసం ఈ పాలైనా తాగుతుందేమో అంటే అదే లేదు. ఇప్పుడు మన బేబీ స్వర్ణ కడుపులో ఎంత వెయిట్ తో ఉందో ఏమో, అది తెలుసుకోవాలంటే. కార్తీక్, అదంత సులువు కాదు. ఆ డాక్టర్ బిందు దృష్టిలో అసలు స్వర్ణ సరోగేట్ మదర్ అన్న విషయమే మనకి తెలీదు. ఏదో ఒక రకంగా మన స్వర్ణే మన సరోగేట్ మదర్ అని తెలుసుకోగలిగాము. అంటే స్వర్ణని వీళ్ళు సరోగేట్ మదర్ గా చూస్తున్నారా? అదేలా సాధ్యం? ఆ స్వర్ణ అసలు జాగ్రత్తగా ఉండటం లేదు, తన ఇష్టం వచ్చినట్టు నడుస్తుంది, అన్ని ఏదేదో చేస్తుంది. స్వర్ణ కడుపులో నా బిడ్డ పెరుగుతుంది. ఆ బిడ్డ దొండ పండులా లావుగా తెల్లగా ఉండాలంటే తనకి ఇష్టమైనవన్నీ చేసి పెట్టాలనుంది కార్తీక్. స్వర్ణనే చిన్నగా అడుగు, నేను నీకేం తినాలనిపిస్తుందో వాటినే తీసుకొస్తానని డైరెక్ట్ గా చెప్పు. వీళ్ళు ఎలా రాంగ్ గా ఆలోచిస్తున్నారు? వీళ్ళకి స్వర్ణ ఏ రకంగా సరోగేట్ మదర్ అనిపించింది? అంటే అను మేడం స్వర్ణ కడుపులో సరోగసి బేబీ ఉందనుకుంటుంది. ఎందుకను బేబీ ఏడుస్తున్నావు? ఏం చేయను, నా రాతిల రాసింది. నేను ఎన్నో ఆశలు నా బేబీ మీద పెట్టుకున్నాను. సరోగసి అమ్మగా ఎవరికో ఇచ్చారనుకుంటే స్వర్ణ అని తెలిసాక మొదట సంతోషపడ్డాను.